వెల్కమ్ టు రిమిక్స్ కింగ్ ఛానల్. చింతపండు చాలా ప్రాచీనమైనది. ఎంత లేదన్నా 5000 సంవత్సరాలకు ముందు నుంచి దీన్ని పండిస్తున్నారని చరిత్రకారులు చెబుతున్నారు. చింతపండుని మనం పులుపు కోసం కొన్ని వంటకాల్లో వాడుతూ ఉంటాం. చింతపండుతో పచ్చడి కూడా చేసుకుంటాం. కానీ మనకు చింతపండును కూరల్లో వాడటం వరకే తెలుసు. అది మన శరీరానికి అందించే లాభాలు తెలుసుకుంటే వీలు చిక్కినప్పుడల్లా కొంత చింతపండు నోట్లో వేసుకోవడం మొదలు పెడతారు. చింతపండులో విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, ఫాస్ఫరస్, కాల్షియం, ఐరన్, పొటాషియం, డైటరీ ఫైబర్, మాంగనీస్ తదితర విటమిన్స్ మరియు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. చింతపండులో డైటరీ ఫైబర్ బాగా ఉండటం వలన ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని గణనీయంగా తగ్గిస్తుంది. ఇది ధమనులు మరియు సిరలలో చిక్కుకున్న కొలెస్ట్రాల్ ని బయటకి తోస్తుంది. దీంట్లో పొటాషియం పాలు కూడా ఎక్కువే, దాంతో బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది. ఇటు ఫైబర్ వలన కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఆల్ఫా అమిలేజ్ అనే ఎంజైమ్ చింతపండులోని ప్రత్యేకత. మనం ఎక్కువగా తెల్ల బియ్యాన్ని తింటాం, కార్బోహైడ్రేట్స్ మరీ ఎక్కువగా తీసుకుంటాం, దాంతో సునాయాసంగా బరువు పెరుగుతాం, కొవ్వు పెరుగుతుంది. వీటితో పాటే డయాబెటిక్ సమస్య కూడా ఉంటుంది. ఇవన్నీ కంట్రోల్లో ఉండాలంటే చింతపండు తింటూ ఉండాలి. విటమిన్ సి ఎక్కడుంటే అక్కడ రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. చింతపండు అంటే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క కలబోత. ఇది రోగనిరోధక శక్తిని చాలా త్వరగా పెంచుతుంది. కాబట్టి కూరల్లో చింతకాయ వాడటం అలవాటు చేసుకోండి. చింతపండులో డైటరీ ఫైబర్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఫైబర్ మన కడుపుకి ఎంత మంచిదో ఇప్పటికే చాలాసార్లు తెలుసుకున్నాం. ఫైబర్ ఉండే మిగతా ఆహార పదార్థాలలాగే చింతపండు కూడా అజీర్ణం, మలబద్ధకం లాంటి సమస్యలపై ప్రభావం చూపిస్తుంది. థియమేయిన్, విటమిన్ బి కాంప్లెక్స్ ఉండటం వలన చింతపండు బలాన్ని ఇస్తుంది. నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. నరాల బలహీనత ఉన్నవారు, కండలు పెంచాలి అనుకునేవారు చింతపండు మీద కొంచెం మనసు పెట్టాలి. ఇది విషయం. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.